హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు డెలివరీ ఆర్డర్ ట్రాకింగ్ చేయడం ఎలా, అది కూడా మనం మ్యాప్లో చూసి ఆ ప్రాసెస్ని ఫుల్ డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేశాక మీరు ఆఫ్టర్ షిప్ ప్యాకేజ్ ట్రాకర్ అని టైప్ చేయాలి. చూసుకున్నట్టయితే మీకు ఒక యాప్ చూపిస్తానండి, ఇది ఆఫ్టర్ షిప్ ప్యాకేజ్ ట్రాకర్, ట్రాకింగ్ ప్యాకేజెస్. ఈ యాప్ అనేది మీరు ఏ కొరియర్నైనా ట్రాక్ చేయొచ్చు యాప్తో. అది కూడా మ్యాప్ చూడండి, ట్రాక్ ఓవర్ 700 కెరియర్స్ వరల్డ్ వైడ్. మ్యాప్ చెక్ రియల్ టైమ్ షిప్మెంట్ లొకేషన్ గెట్ నోటిఫైడ్ నెవర్ మిస్ ఇట్ డెలివరీ. స్మార్ట్ డిటెక్ట్ కెరియర్స్ ఆటోమేటికలీ. ఈజీ పేస్ట్ ట్రాకింగ్ నంబర్స్ ఈజీలీ. చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాక మీకు ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ట్రాకింగ్ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసాక మీరు కొరియర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏమి ఆర్డర్ చేశారో దాని పేరు లేదా మీకు ఇష్టం ఉన్న టైటిల్ని పెట్టుకోండి. షిప్మెంట్ యాడ్ చేసుకుంటే మీకు అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుందండి. నా షిప్మెంట్స్ని మీకు నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్కి చూడండి, నా షిప్మెంట్ ఇది చూడండి, మా ఫుల్ మ్యాప్తో చూపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఫుల్ మ్యాప్ ట్రాకింగ్ అండి. మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం మనకి డెలివరీ ట్రాకింగ్ అనేది చూపిస్తుంది చూడండి, ఫుల్ మ్యాప్ ట్రాకింగ్ అండి. మీరు చూసుకోవచ్చు అప్డేట్స్ కూడా ఆన్ టు టైమ్ చూడండి. మొత్తం మనకి ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు ఏ యాప్లో ఆర్డర్ చేశారో ఆ యాప్లో మీకు చూపించడం కష్టం అయ్యి ఉండొచ్చు ఇదంతా, కానీ దీంట్లో మాత్రం మీకు ఫుల్ క్లారిటీతో చూపిస్తుంది చూడండి. మొత్తం 1x1 మొత్తం చూపిస్తుంది టిల్ స్టార్టింగ్ టు ఎండింగ్. కాబట్టి మీరు ఈ యాప్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు ఎంత చక్కగా ఈ యాప్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టు మీరు చూసుకోవచ్చు. ఫుల్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ యాప్లో వస్తాయండి, చూడొచ్చు. కాబట్టి ఈ యాప్ని నేను మీకోసం చూపిస్తున్నాను. ఈ యాప్ మీకు నచ్చినట్టయితే డౌన్లోడ్ చేయండి, ట్రాక్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.